ఏపీలో ఇంగ్లీషు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆర్టికల్ 370-350A కింద తెలుగు భాష అభివృద్ధి కోసం నిధులు పొందుతూ ఆ మొత్తాన్ని ఇంగ్లీషు కోసం ఖర్చు పెడతారా అంటూ నిలదీశారు. దీన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఖచ్చితంగా గమనిస్తుంది అని జగన్ రెడ్డి గారు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 350A ఏమి చెప్తుందో చూడండి అంటూ దానికి సంబంధించిన వివరాలను పవన్ పోస్ట్ చేశారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప మనకి తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్నమాట అని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు. లోక్సభలో నరసాపురం పార్లమెంటు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణన్ రాజు మాటలు వింటే నాకే కాదు ఎవరికైనా అదే అనిపిస్తుందని ట్వీట్ చేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణన్ రాజు పార్లమెంటులో తెలుగు అకాడమీ విభజనపై మాట్లాడిన వీడియోను జనసేనాని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, థ్యాంక్ యూ మాధురి. తెలుగు భాషా మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసి తెలుగుదేశంలో తెలుగు చదువుకునేటువంటి అవకాశం లేకుండా కేవలం ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రమే చదువులు కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే విద్యార్థులు అందరూ కూడా చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిని మా జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టినప్పటికీ కూడా తెలుగు మాధ్యమం రద్దు చేయొద్దు, సమాంతరంగా ఇటు తెలుగు మాధ్యమం ఇటు ఇంగ్లీష్ మాధ్యమం కూడా అమలు చేస్తే ఎవరైతే విద్యార్థులు ఇంగ్లీష్ మాధ్యమం కోరుకుంటారో వారు ఇంగ్లీష్ మాధ్యమానికి, ఎవరైతే తెలుగు మాధ్యమం కోరుకుంటారో వారు తెలుగు మాధ్యమానికి వెళతారనేటువంటి కోణంలోనే జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా చాలా తీవ్రస్థాయి ఆందోళన చేస్తా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన జనసేన పార్టీ మిగిలినటువంటి వారందరి పైన కూడా పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సూటిగా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని ఆయన కోట్ చేసి కూడా ఈ రోజు ఉదయం ఆయన ఆ ట్విట్టర్ ద్వారా కూడా తన యొక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టికల్ 350A ప్రకారం చూసుకుంటే కనుక రాజ్యాంగం ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలకి రక్షణ కల్పిస్తూ ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేస్తుంది. ఆయా భాషలని ఆయా భాషలలో ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు వారి మాతృభాషలు చదువుకునేందుకు అటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు కేటాయిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి మరికొంత జమ చేసి వారి యొక్క మాతృభాషలో విద్యనేందుకు అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు మాత్రమే మాతృభాషను ఉపయోగించుకుంటారు, ఆ తర్వాత ఆ డబ్బులన్నింటినీ కూడా ఇంగ్లీష్ మాధ్యమానికి కేటాయిస్తారనేటువంటి ఒక ప్రశ్నని ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తుతా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఇంగ్లీష్ మాధ్యమానికి మేము ఎవరం కూడా వ్యతిరేకం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగు మాధ్యమ భాషను మనం రద్దు చేయొద్దు, తెలుగుదేశంలో తెలుగు చదివినటువంటి పిల్లలకు అవకాశం లేకుండా చేయొద్దు అనేటువంటి కోణంలో జనసేన అధినేత ఈ ట్విట్టర్ నుంచి కూడా స్పష్టంగా కూడా చేస్తా ఉన్నారు మాధురి. అయితే సుబ్బారావు, జనసేన అనే ట్వీట్ పై ఇప్పటి వరకు ఎవరెవరు స్పందించినట్టు తెలుస్తుంది? అంటే కొద్దిసేపటి క్రితమే జనసేన అని ఈ ట్వీట్లన్నింటిని కూడా చేశారు. ఈ ట్వీట్ల పైన అధికార పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కూడా ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నారు జనసేన అధినేతకి. ఆ ఇంగ్లీష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనేటువంటి విషయాన్ని. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని జనసేన పార్టీ కానీ జనసేన అధినేత కానీ వ్యతిరేకించట్లేదు. తెలుగు మాధ్యమాన్ని సంపూర్ణంగా రద్దు చేయటం పైన మాత్రమే జనసేన అధినేత తన అసంతృప్తి వ్యక్తం చేస్తారు. తెలుగు మాధ్యమం కూడా ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.